बुधवार असेंब्ली साक्षिगा 91,142 उद्योग भर्ती प्रकटन चेसिन संदर्भंगा मुख्यमंत्री केसीआर कलिसी कृतज्ञतलु तेलियजेसिन मंत्री श्रीनिवास गौड् एम्मेल्येलु आला वेंकटेश्वर रेड्डी राजेंदर रेड्डी पट्नं नरेंदर रेड्डी चिट्टं राममोहन रेड्डी नारायणपेट जिल्ला मरिकल मंडल केंद्रंलो राष्ट्र मुख्यमंत्री केसीआर असेंब्लीलो प्रकटिंचिन 91,142 उद्योग प्रकटन चेसినందుకు నిరుద్యోగులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు నారాయణపేట జిల్లా ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచ కాల్చారు టిఆర్ఎస్ నాయకులు మరియు స్వీట్లు ఒకరికొకరు తినిపించుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సురేఖా రెడ్డి కోఆప్షన్ నంబర్ మతిన్ వైఎస్ఎంపిపి రవికుమార్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు లంపాడి తిరుపతయ్య పట్టణ అధ్యక్షులు ఎస్ చంద్రశేఖర్ గ్రామ సర్పంచ్ కే గోవర్ధన్ రామస్వామి కృష్ణారెడ్డి శ్రీనివాసులు బుచ్చప్ప రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు స్వీట్ धन्यवाद తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు కొందరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ వేయలేదని ఎన్నో రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపైన మంత్రులపైన ఎమ్మెల్యేలపైన టిఆర్ఎస్ కార్యకర్తలపైన అనేకమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది ఒక విషయం ఏంటంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి ఉద్యోగాలు గతంలో కూడా వేయడం జరిగింది ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలోనే అత్యధికంగా ఉద్యోగాలు పాలించిన రాష్ట్రం ఏదైతే ఉందండి అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నీళ్లు నియమకాలు ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నామో తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు వచ్చి పంటలని పచ్చదనంతో మనకందరూ కూడా ఆనందంగా కనిపించడం మనమందరం కూడా చూస్తున్నాం దాంతోపాటు ఉద్యోగాలు కూడా ఈరోజు మీరు అందరూ కూడా చూస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా బయట ఎక్కడ ఏ మీటింగ్లో కాదు ప్రైవేట్ మీటింగ్లో పార్టీ మీటింగ్లో కాదు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు